తదుపరి పుత్రిక రైతు నేస్తం. ప్రస్తుతం సక్సెస్ఫుల్ అగ్రిప్రెన్యూర్. అలాగని ఆమె తన మూలాలను మరచిపోలేదు. మట్టితో తనకున్న అనుబంధాన్ని విడవలేదు. చిన్నతనంలో ఇష్టంగా చేసిన పనినే వృత్తిగా ఎంచుకుంది. వృత్తే కాదు, ప్రవృత్తి కూడా అదే అనుకుంది. అందుకే బయోఫెర్టిలైజర్స్ విభాగంలో తనదైన ముద్ర వేసింది. సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా దూసుకువెడుతోంది ఆమె. మన్నెం సరితారెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సరితారెడ్డికి చిన్నతనంలో తండ్రితో పాటు ఆ పనుల్లో పాలు పంచుకునేది. అంతేకాదు, పాడి విషయంలోనూ మంచి అవగాహన ఉంది. ఇంటి పెరట్లో ఆకుకూరల్ని స్వయంగా అమ్మిన అనుభవముంది. ఇవే ఆమెను వ్యవసాయ సంబంధిత రంగం వైపు అడుగులు వేసేలా చేశాయి. అందుకే డాక్టర్ కావాలనుకుని బైపీసీ తీసుకున్న అగ్రిప్రెన్యూర్ అయ్యానని అంటారు. చిన్నప్పటి నుండి ఉన్నటువంటి ఈ వ్యవసాయం పైన ఉన్నటువంటి ఇష్టం ఏదైతే ఉందో మెడిసిన్ పైన దృష్టి పెట్టడం కన్నా కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కాబట్టి రైతులతో చాలా సాన్నిహిత్యంగా మెలిగేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో నేను బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకున్నాను. దాని తర్వాత నా గ్రాడ్యుయేషన్ టైంలో ఏంటంటే మాకు ఒక ప్రోగ్రాం ఉంటుంది రావేప్ అని చెప్పేసి. ఆ రావేప్ ప్రోగ్రాం ద్వారా కూడా ఏంటంటే రైతుల్ని చాలా దగ్గరగా ఒక 4 నుండి 5 నెలల వరకు వాళ్ళని చూడడం జరిగింది. అంటే వాళ్ళు పడేటటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే వాళ్ళకు వచ్చేటటువంటి అంటే లైక్ మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువగా అనిపిస్తాయి. ఇప్పుడు 100 రూపాయలు మన చేతిలో ఉన్నట్లే 100 రూపాయలే కదా అనిపిస్తుంది. బట్ వ్యవసాయదారునికి ఏంటంటే ఆ 100 రూపాయలు కష్టపడి సంపాదించడానికి కావాల్సినటువంటి టైం అంతా కూడా ఒక ఈ వ్యవసాయం అంతా కూడా మనకి సీజన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే క్లైమేట్ సహకరించాలి, అట్లాగే ఏంటంటే అందుబాటు ధరల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఉండాలి, అదేవిధంగా ఏంటంటే వాళ్ళు అమ్మాలనుకున్నప్పుడు దానికి రేట్ రావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ చూసిన తర్వాత నేను చదువుకునే టైంలో నాకేమనిపించిందంటే ఖచ్చితంగా ఈ నేను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అని చెప్పేసి నాకు అనిపించడం జరిగింది. అలా అగ్రికల్చర్లో బీఎస్సీ చేయడం, ఆ తరువాత వెంటనే పెళ్ళి, పెళ్లితో చదువుకు ఫుల్ స్టాప్ పడింది. కానీ ఖాళీగా ఉండడం ఎందుకని ఓ అగ్రి కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అలా 7 ఏళ్లు ఉద్యోగం చేస్తారు. కానీ ఏదో అసంతృప్తి, తాను అనుకున్నది చేయలేకపోతున్నానన్న బాధ. దాంతో ఉద్యోగాన్ని వదిలేసి 2011లో నవరత్న కార్ ప్రేవ సొంతంగా కంపెనీని ప్రారంభించారు. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను కొన్ని రోజుల వరకు నేను ఉద్యోగం చేశాను, ఒక 7 ఇయర్స్ వరకు. దాని తర్వాత ఏంటంటే లైక్ ఉద్యోగం చేయడం కన్నా కూడా స్వతహాగా ఏదైనా కంపెనీ కనుక స్టార్ట్ చేసి ఈ బయోఫర్టిలైజర్స్ కానివ్వండి, లేకపోతే మైక్రోన్యూట్రియంట్స్ కానివ్వండి, ఇలాంటివి కనుక తయారు చేసి రైతులకి అందుబాటు ధరల్లో కనుక ఇవ్వగలిగితే బాగుంటుంది అనేటటువంటి ఒక నిర్ణయంతో. అంతేకాకుండా ఏంటంటే లైక్ ఈ నేలలో మనం వాడుతున్నటువంటి కెమికల్స్, రసాయనాలు ఏవైతే వివిధ రూపాల్లో మనం వాడుతున్నామో, హెర్బిసైడ్స్ రూపంలో కావచ్చు, పెస్టిసైడ్స్ రూపంలో కావచ్చు, ఫర్టిలైజర్స్ రూపంలో వాడుతున్నవన్నీ కూడా క్రమేపీ ఏమైపోతుందంటే సాయిల్లో ఒక డిపాజిట్స్గా మిగిలిపోయి దానివల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా దిగుబడులు కూడా చాలా తగ్గిపోతున్నాయి రైతుకి. సో వీటన్నింటికీ పరిష్కార మార్గం ఏంటంటే మనము జీవసేంద్రియ ఎరువుల్ని వాడటం. అంటే లైక్ మన దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ రీసోర్సెస్ని ఉపయోగించుకోవాలి, అదే పదంగా ఏంటంటే వాటిని డికంపోజిషన్ చేసేటటువంటివి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ని కనుక మనము బయోఫర్టిలైజర్స్ రూపంలో వాడుకున్నట్లయితే 100% రైతుకి తను అనుకున్నటువంటి దిగుబడులు సాధించడంలో తోడ్పడమే కాకుండా వాళ్ళకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఆ దిశలో ఏంటంటే నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ని 2011వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, అంటే నేలని మనం సంరక్షించుకోవడానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని రైతాంగానికి అందించేటటువంటి దిశలో కంపెనీ వెళ్తుంది. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసరికి ప్లాంట్ న్యూట్రిషన్ సెగ్మెంట్, అంటే లైక్ మన మొక్కకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పోషక పదార్థాలని మైక్రోన్యూట్రియంట్స్ రూపంలో అందించడానికి మా సంస్థ అనేటటువంటిది రైతాంగానికి తోడ్పడుతుంది. అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రైతుకి అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి వీటిపైన తెలిసినటువంటి దానికన్నా కూడా, బయోఫర్టిలైజర్స్ గురించి తెలిసినటువంటి దానికన్నా కూడా
ఇంకా ఎక్కువగా తెలియజేసి దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటన్నది కూడా రైతులకు మేము తెలియజేస్తున్నాము. ఉత్పత్తులు రైతులకు ఉపయోగపడతాయి, కంపెనీ బాగుంటుంది. ఇన్ని రకాలుగా వాతావరణ మార్పు చెందినప్పుడు మొక్క పైన వచ్చేటటువంటి పెస్ట్ కావచ్చు, లేకపోతే డిసీజ్ కావచ్చు, లేకపోతే దానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా లైక్ వాటి రెసిస్టెన్స్ పవర్లో కావచ్చు, అవసరమైనటువంటి మోతాదుల్లో కావచ్చు, చాలా మార్పు వచ్చింది. దానికి ఏంటంటే రైతాంగానికి ఈ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మా లైక్ మనకి వస్తున్నటువంటి పంటలకు సంబంధించి కూడా వస్తున్నటువంటి మార్పుల్ని, టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని మా కంపెనీ ఏం చేసిందంటే లైక్ ఓన్లీ మైక్రో న్యూట్రియంట్స్ని ముందు మేము మార్కెట్ చేసే విధంగా కంపెనీ స్టార్ట్ చేసినప్పటికీ కూడా తర్వాత ఏంటంటే ఈ బయోఫర్టిలైజర్స్ని ఎప్పటికప్పుడు కాంబినేషన్స్ మార్చుకోవాలి. అలా మార్చుకోవాలి అని చెప్పేసి అన్నప్పుడు కంపల్సరీ దీనికంటే ఒక పరిశోధనా సంస్థ ఉండాలి. దీనికి ఏంటంటే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ని మేము ఏర్పరచుకోవడం జరిగింది. మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు ఉన్నాయి. అలాగే మనకి ఏవైతే మిత్ర పురుగులు ఇవన్నీ కూడా చాలా తగ్గిపోతున్నాయి కాబట్టి మనకి కావలసినటువంటి ఎలాంటి సూక్ష్మజీవుల్ని మనం మొక్కకు స్ప్రేయింగ్ రూపంలో కానివ్వండి, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్లో కానివ్వండి, సాయిల్లో కానీ ఇస్తే ఉపయోగపడుతుంది అనేటటువంటి తెలుసుకునే దిశలో మేము ఈ పరిశోధన సంస్థను స్టార్ట్ చేశాము. దీనికి ఏంటంటే 2000 ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మాకు రికగ్నైజేషన్ కూడా రావడం జరిగింది. భూమికి, రైతుకి, ప్రకృతికి ఉన్న అనుబంధం బాగా తెలుసు సరితకు. అందుకే రైతు నేస్తమైన ప్రకృతి వ్యవసాయాన్నే ప్రోత్సహించాలంటారామే. అయితే ఈ సేంద్రియ వ్యవసాయంలో ఫలితాలు నెమ్మదిగా వస్తాయి కాబట్టి రైతులు రసాయన వ్యవసాయం వైపు మళ్లుతున్నారని, అలా కాకుండా సేంద్రియ ఎరువులనే ఇంకాస్త అడ్వాన్స్డ్ రూపంలో అందిస్తున్నారు సరిత. సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటి వాడకం అనేది చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి. అనుగుణంగా ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ చాలా వచ్చాయి. అవి ఈజీ టు యూస్ కాబట్టి త్వరగా యూస్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ కూడా ఒక 2-3 రోజుల్లో మొక్కలన్నీ కూడా మనకు పచ్చగా కనబడతాయని చెప్పేసి కెమికల్ ఫర్టిలైజర్స్ని యూస్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు ఏవైతే మనకి బల్కి ఆర్గానిక్ మెన్యూర్స్ రూపంలో ఉన్నాయో, ఇలాగే కెమికల్స్ రూపంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ ఉన్నాయో, ఈ రెండింటికి కాకుండా మనకున్నటువంటి ఆల్టర్నేటివ్ మెథడ్సే ఈ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాలైనటువంటి జైవిక ఎరువుల్ని మనం తయారు చేయొచ్చు. వాటిని మనం బయోఫర్టిలైజర్స్ అని చెప్పేసి అజిటోబ్యాక్టరు, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అని చెప్పేసి ఇలాంటి బ్యాక్టీరియాస్ ఉన్నాయి. అంతేకాకుండా ఏంటంటే లైక్ మనం బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ రూపంలో తయారు చేసేటటువంటి ప్లాంట్ బయోస్టిములెంట్స్ కావచ్చు. ఈ బయోస్టిములెంట్స్ మైక్రో ఆర్గానిజమ్స్ కాంబినేషన్లో వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ మన లైక్ ఇతర దేశాల్లో చూసినట్లయితే చాలా ముందంజలో వాళ్ళు రైతులు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ప్రోడక్ట్స్ని కనుక మన రైతులు వాడగలిగినట్లయితే 100% వాళ్ళకి కావలసినటువంటి రీతిలో వాళ్ళు దిగుబడులు సాధించడం ఒక్కటే కాకుండా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ నేల తల్లిని సంరక్షించుకోగలుగుతారు. అదే సేమ్ టైంలో ఏంటంటే వాళ్ళు ఒక మంచి పంటను, నాణ్యమైనటువంటి పంటను తర్వాత ఎక్కువ దిగుబడులతో సాధించేటటువంటి అవకాశం కూడా ఉంది. మొక్కలకు వాడే రసాయనిక ఎరువులకు బదులు రసాయనాలు లేని బయో ఎరువులు తయారు చేస్తారు. దీంతో నేల ఆరోగ్యంగా ఉండడమే కాదు, మొక్కలకి కావలసిన పోషకాలు కూడా బాగా అందుతాయని చెప్తున్నారు. అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ మార్కెట్లోకి తీసుకెళ్లినప్పుడు అన్ని కంపెనీల్లాగే ఇబ్బందులు పడ్డారు. కానీ తరువాత మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ వీరి ప్రోడక్ట్స్ కి డిమాండ్ పెరిగింది. మొదట్లో ఏంటంటే రైతులు మీరు ఏదైనా శాంపుల్స్ కనుక ఇవ్వగలిగితే మేము డెమాన్స్ట్రేషన్స్ చేస్తాము, చేసిన తర్వాత నిజంగా బాగున్నట్లయితే కనుక మేము నెక్స్ట్ ఇయర్ నుండి యూస్ చేస్తాము అనేవారు. ఎందుకంటే లైక్ వాళ్ళకు కూడా ఎన్నో రకాల కంపెనీలు ఎన్నో ప్లేసెస్ నుండి వచ్చి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన ఒక లైక్ ఎక్స్పెరిమెంట్ అనేది చేసుకునేటటువంటి అవకాశం రైతులకు ఉండదు. అంతేకాకుండా లైక్ వాళ్ళు అడిగేది కూడా కరెక్టే అనిపించింది. బట్ యాజ్ ఎ కంపెనీ ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు కూడా మనము ఫ్రీ శాంపిల్స్ ఇవ్వలేం కాబట్టి ఒక మంచిగా రోడ్ సైడ్కు ఉన్నది, లైక్ తర్వాత ఏంటంటే లైక్ అక్కడికి వచ్చి చూడడానికి అనుగుణంగా ఉన్నటువంటి రైతుల ఫీల్డ్స్ మేము తీసుకొని అక్కడ డెమాన్స్ట్రేషన్స్ కూడా చేసి వాళ్లకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది.
ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, లైక్ ఏదైనా ప్రోడక్ట్ని మనం తీసుకెళ్ళినప్పుడు, లైక్ దాన్ని డెమాన్స్ట్రేషన్కి ఇచ్చినా పర్వాలేదు, దేనికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా రిజల్ట్ పైన మనకి నమ్మకం ఉంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ని మేము రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మమ్మల్ని మంచిగా ఆదరించారు. ముఖ్యంగా ఏంటంటే, నా బ్యాక్గ్రౌండ్ కూడా, నేను చదువుకున్నటువంటి చదువు కూడా దానికే సంబంధించింది అవ్వడం వల్ల కూడా రైతులకి ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది, ఓకే మేము వీళ్ళని నమ్మొచ్చు అనేటటువంటిది. సో అంతా కూడా పాజిటివ్గానే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. మాకు కూడా లైక్ అది కంపెనీ అభివృద్ధికి కూడా బాగా ఉపయోగపడింది. మేము 2011 నుండి సంస్థ స్థాపించినప్పటికీ కూడా ఏంటంటే, మొదట్లో లైక్ ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మేము అనుకున్నటువంటి రీతిలో బిజినెస్ చేయడం అనేది జరగలేదు నిజం చెప్పాలంటే. బట్ తర్వాత ఏమనిపించిందంటే, ఇలాంటి ప్రోడక్ట్లు ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఇతర దేశాల్లో డిమాండ్ ఉంది కాబట్టి అలాంటి చోటికి మనం ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి ఒక ఆలోచన అనేది రావడం జరిగింది. దాంతో కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో మేము వెళ్ళి అక్కడ మా డెమాన్స్ట్రేషన్స్, మేము ఏవైతే తయారు చేశామో ఆ ప్రోడక్ట్స్ని అక్కడ డెమాన్స్ట్రేషన్స్ చేసి చూపించడం కూడా జరిగింది. తర్వాత క్రమేపీ ఏమైపోయిందంటే, అక్కడ రైతులకి ఒక విషయం అర్థమైంది, ఏవైతే వాళ్ళు కోరుకుంటున్నారో. ఎందుకంటే చాలా మీరు చూసినట్లయితే యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా కావచ్చు, లైక్ ఆఫ్రికన్ కంట్రీస్లో కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఒక రూల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ మస్ట్, అంటే లైక్ మనం తయారు చేసేటటువంటి ప్రోడక్ట్ ఏదైనా యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలన్నా వాటిలో ఎలాంటి రసాయన అవశేషాలు ఉండకూడదు అనేటటువంటి రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో అదేంటంటే మాకు ఒక అడ్వాంటేజ్గా మారింది, ఎందుకంటే మా దగ్గర రసాయనాలు లేనటువంటి ప్రోడక్ట్లను మేము అందించగలుగుతున్నాం కాబట్టి అక్కడ మాకు ఒక మార్కెట్ స్పేస్ ఉంది అనేటటువంటిది అర్థమైంది. ఈ డెమాన్స్ట్రేషన్స్ చేసిన తర్వాత ఏంటంటే, సీయింగ్ ఈజ్ బిలీవింగ్, ఏదైతే మనం కళ్ళతో చూడగలుగుతామో ఆ కళ్ళతో చూసిన దాన్ని ఖచ్చితంగా మనం నమ్మాల్సిందే. సో వాళ్ళకి లైక్ మన ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, డెమాన్స్ట్రేషన్స్ ద్వారా దాని గురించి తెలియజేసిన తర్వాత రైతులు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ని వాడడానికి ముందుకు రావడం జరుగుతుంది. రైతులకు మేలు చేసే ఇలాంటి పనులతో పాటు వీరు అర్బన్ జనాల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. వీరి కోసం గ్రీన్ హోమ్ కిట్ అనేదానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల అపార్ట్మెంటుల్లో ఉండేవారు కూడా ఇంట్లోనే ఆరోగ్యవంతమైన కూరగాయలు పండించుకోవచ్చని చెప్తున్నారు. గ్రీన్ హోమ్ కిట్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ని మేము తయారు చేశాము. ఇదేంటంటే కోకోపీటు, వర్మిక్యులైటు, వర్మి కంపోస్టు, అలాగే ఏంటంటే రకరకాల బయో ఫర్టిలైజర్స్ మరియు బయో పెస్టిసైడ్స్తో తయారు చేయబడినటువంటి ఒక మిశ్రమం. దీంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ మిళితమై ఉన్నాయి కాబట్టి ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళేసేసి ఏదైనా పాట్లో కానివ్వండి, లేకపోతే పాలిథిన్ కవర్లో కానివ్వండి వేసుకొని వాళ్ళ ఇంట్లోనే లైక్ పెరట్లో కావచ్చు, లేదంటే లైక్ టెరెస్ పైన కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకు చిన్నగా ఉన్నటువంటి బాల్కనీలో కూడా వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకోగలిగేటటువంటి దిశలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ మెటీరియల్ని ఒక్కసారి వాడిన తర్వాత వాళ్ళు ఆ పంట వ్యవధి అయిపోయిన తర్వాత పడేయాల్సినటువంటి అవసరం లేదు. దానికి మళ్ళీ ఏంటంటే టాపప్ లాగా మేము ఇంకొక పౌడర్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పౌడర్లో ఏంటంటే మళ్ళీ న్యూట్రియంట్స్ని మేము కలిపి ఇస్తాం కాబట్టి డైరెక్ట్గా ఇలా మిగిలిపోయినటువంటి మిశ్రమానికి ఆ పౌడర్ని కలిపేసేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకొని వాళ్ళు పాట్స్ నింపుకొని కూడా వాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా ఎర్రమట్టి కనుక ఉన్నట్లయితే అది 50%, ఇది 50% కూడా కలిపి వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పాము. దీనివల్ల ఏంటంటే చాలామంది అర్బన్ పాపులేషను ఒక హెల్దీ ఫుడ్ని ఇంటి దగ్గర తయారు చేసుకోవడమే కాకుండా పిల్లలు ఎంతసేపటికి లైక్ ఒక కంప్యూటర్ పైననో లేకపోతే ఇంకొక దానిపైన ఆధారపడకుండా వాళ్ళకి టైం పాస్ గురించి ఉన్నటువంటి టైంలో వాళ్ళు ఒక మొక్క ఎదగడానికి ఎంత టైం పడుతుంది, మనము లైక్ మనం తినేటటువంటి ఫుడ్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేటటువంటిది కాస్త ట్రైనింగ్ లాగా కూడా ఉపయోగపడేటటువంటి దిశలో ఇది బాగా వాళ్ళకి పనిచేసింది. తనకు తెలిసిన విషయాల్ని నలుగురికి చెప్పడం సరిత అలవాటు. అలా కంపెనీ పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలు మిగతా వారికి ఎదురవ్వద్దని, తనకు తెలిసిన విషయాలు వారికి చెప్పాలని అనుకున్నారు. దానికోసం ఎలైటా ఏర్పాటు చేశారు. నేను ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ చేశానో లైక్ గవర్నమెంట్ నుండి ఉండేటటువంటి సబ్సిడీస్ గురించి నాకేమీ తెలీదు. నేను అది తెలుసుకోవడానికి వేరే వేరే సంస్థల దగ్గరికి నేను వెళ్ళి అడిగినప్పటికీ కూడా సహాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు. ముఖ్యంగా ఏంటంటే లైక్ ఎన్నో రకాలైనటువంటి స్కీమ్లు ప్రభుత్వం నుండి ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఏంటంటే లైక్ ఎవరైతే ఎంటర్ప్రెన్యూయర్స్గా మారారో అలాంటి ఎంటర్ప్రెన్యూయర్స్కి వాటిపైన సరైనటువంటి అవగాహన కానివ్వండి, లేకపోతే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోవడం వల్ల ఏంటంటే వాటిని ఉపయోగించుకోవడం అనేది కష్టమైపోతుంది.
అలాంటి సందర్భంలో ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత ఆస్పైరింగ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించాలి అనేటటువంటి అవకాశం తర్వాత లైక్ ఆలోచన వచ్చిన తర్వాత నాతోటి మహిళలు ఎవరైతే లైక్ డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్లో ఉన్నారో వాళ్ళతోని కలిపి ఒక తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్యను ఏర్పరచడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మాకు చేతనైనంత వరకు ఒక సోషల్ సర్వీస్ లాగా లైక్ తోటి పారిశ్రామికవేత్తలకి పర్టికులర్లీ మహిళా పారిశ్రామికవేత్తలకి మేము సపోర్ట్ని అందిస్తున్నాము. తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకునే వారికి చేయూతనందిస్తున్నారు సరిత. దీనికోసం తమకు వీలైనంత మొత్తంలో పెట్టుబడి పెట్టి తమ కంపెనీలో భాగస్వాములుగా చేరామని చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైనా తక్కువ పెట్టుబడితోనే మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ప్రతి ఒక్కరూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీయో లేకపోతే పెద్ద లెవెల్లో స్టార్ట్ చేయాలంటే చేయలేరు కాబట్టి వాళ్ళకి కూడా మేము ఒక వెల్కమింగ్ నోట్ ఇచ్చాం. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఇలాంటి సంస్థల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాతో పాటుగా మీరు భాగస్వాములు అవ్వండి, మేము మిమ్మల్ని కూడా ఒక భాగస్వాములుగా కన్సిడరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 10,000 రూపాయలతోనైనా బిజినెస్ స్టార్ట్ చేయండి, మీ ఊర్లోనే స్టార్ట్ చేయండి. ఏంటంటే అక్కడ రైతాంగానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ని మీరు మా దగ్గర నుండి తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే లైక్ మధ్యవర్తులు ఎవరు కూడా లేరు కాబట్టి ఈ మిడిల్ మెన్ని అవాయిడ్ చేసేసి ఆ లాభం ఏదైతే ఉందో మీకు ఇటు శాలరీ రూపంలో మేము ఇచ్చేటటువంటి డబ్బుల్ని తర్వాత మేము డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చేటటువంటి కమిషన్ బేసిస్ని ఈ రెండింటిని కూడా ఇలాంటి యంగ్స్టర్స్ లైక్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి దానికి కూడా మేము శ్రీకారం చుట్టాము 2016లో. దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఒక 20 కంపెనీల వరకు రీసెంట్గా స్టార్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మా దగ్గర జాబ్ వర్క్ చేయించుకోవడము తర్వాత తక్కువ పెట్టుబడితోనే మార్కెట్లోకి వెళ్ళేసేసి ఈ ప్రోడక్ట్లను కూడా రైతాంగానికి అందిస్తున్నారు. సరిత తపనకు చేస్తున్న కృషికి గాను ఎన్నో అవార్డులు వచ్చాయి. మహిళా పారిశ్రామికవేత్తగానే కాదు మహిళా వ్యవసాయవేత్తగా కూడా అనేక అవార్డులను అందుకున్నారు. నాకు 2014వ సంవత్సరంలో నేషనల్ అవార్డుని తీసుకున్నాను మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా. అంతేకాకుండా ఏంటంటే లైక్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను యుఎస్ డిపార్ట్మెంట్ సిఆర్డిఎఫ్ గ్లోబల్ అనేటటువంటి సంస్థ నుండి యాజ్ ఎ బెస్ట్ టెక్నోక్రాట్గా నేను అవార్డుని కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నేను తయారు చేసినటువంటి ఒక ప్రోడక్ట్ లైక్ చాలా చిన్న మోతాదుల్లో తర్వాత ఏంటంటే లైక్ మనకు వర్షాభావ పరిస్థితుల్లో కూడా అది పనిచేయగలుగుతుంది. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా వాడుకోవాల్సినటువంటి ప్రోడక్ట్ మన దగ్గర భూజీవన్ అని చెప్పేసి ప్రోడక్ట్ ఉండడం వల్ల దానిపైన 14 దేశాల మధ్యలో జరిగినటువంటి ఒక కాంపిటీషన్లో లైక్ మన ఇండియా తరఫున నేను ఒకే ఒకదాన్ని సెలెక్ట్ అయ్యాను. ఆ విధంగా 30 మంది పార్టిసిపేషన్ చేస్తే ఆ 30 మందిలో నుండి కూడా యాజ్ ఎ బెస్ట్ టెక్నోక్రాట్గా నేను ఆ అవార్డుని తీసుకోవడం జరిగింది. సాధించిన దానితో సంతృప్తి పడే రకం కాదు సరిత. అందుకే తన కంపెనీని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. అందుకే సొంతంగా ఆర్ఎండి ఉంది కాబట్టి వర్షాభావ పరిస్థితుల్లోనూ తట్టుకుని నిలబడేలా ఎరువులు తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకైతే మేము ఓన్లీ కర్ణాటక యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో మేము చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏవైతే కొన్ని రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయో అంతేకాకుండా ఎక్కడైతే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయో అలాంటి చోట మా ప్రోడక్ట్స్ని ప్రూవ్ చేయాలి అనేటటువంటి ఒక గొప్పనైనటువంటి విజన్తో మేము వర్క్ చేస్తున్నాము. సో లైక్ అవర్ విజన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ లైక్ టు పార్ట్నర్ విత్ ది ఫార్మర్, అంటే ఫార్మర్తో పాటుగా మేము భాగస్వాములు అవ్వాలి అనేటటువంటిది మాకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశము. దీంట్లో భాగంగా ఏంటంటే లైక్ రైతులు కావచ్చు లేకపోతే మనకు దేశానికి కావాల్సినటువంటి ఫుడ్ సెక్యూరిటీ అంశం ఏదైతే ఉందో ఆ ఫుడ్ సెక్యూరిటీలో ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట న్యూట్రిషన్ సెక్యూరిటీ. ఎందుకంటే ఫుడ్ ఎంత లెవెల్లో మీరు పండించారన్నది కాదు, దానివల్ల మనం ఎన్ని న్యూట్రియంట్స్ని మనం జనాభాకు అందించగలుగుతున్నాము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాని దిశలో మేము మా వంతు కృషిని లైక్ ఈ అగ్రికల్చర్ సెక్టార్లో మేము ఇవ్వాలి అని చెప్పేసి మా మేజర్ తపన. భూమిని నమ్ముకున్న వారెవ్వరూ నష్టపోరు. సరిత విషయంలోనూ అదే జరిగింది. భూమిని నమ్ముకునే రైతుకు తోడుగా నిలిచి ఆరోగ్యవంతమైన వ్యవసాయ విధానాలను చెబుతూ
భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన నేలను అందించాలని తపిస్తూ ఆరోగ్యవంతమైన ఆహారం అందరికీ అందించాలని ఆకాంక్షించే పచ్చని ఆశయంతో ముందుకు సాగుతున్నారు సరిత.